అందరికీ నమస్కారం గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి సమీపంలో తాడేపల్లికి దగ్గరలో తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే కంపనానికి గురవుతుంది అది ఎలాంటి కంపనానికి గురవుతుందిరా అంటే ఆ కం ఆ లోపల ఉన్న ఆ తాడేపల్లి కొంపలో ఉన్న ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఎటు పరిగెట్టాలో అర్థం కాక ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాయిదాలు వేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్ర ప్రయోజనాలను పేరు పెట్టుకొని ఢిల్లీకి పరుగులు పెట్టే విధంగా ఆ కంపనాలు ఉన్నాయంటే అది ఏ కంపనాలో ప్రజలందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది అదేనండి వివేకానందరెడ్డి గారి హత్య ఆ కంపనాలు ఈరోజు తాడేపల్లి కొంపని బీటలు వార్చే పరిస్థితికి ఈరోజు అంటే అది ఎవడు తీసిన గోతులు ఆడే పడతాడు అన్న సామెత చాలా క్లియర్గా కనిపించి వర్తింపజేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఈరోజు మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎంత దారుణంగా హత్య చేసి ఆ హత్య తాలూకా మరకలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటించాలని చూసి ఆ తర్వాత నుంచి జరిగే కార్యక్రమ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పర్యటనకి ఖరారైపోతుంటాయి ఎంత ఎంత తొందరగా ఖరారవుతుంటాయంటే అప్పటి వరకు అనంతపురంలో పెద్ద బహిరంగ సభ వసతి దీవెనికి బటన్ నొక్కాలి మీట నొక్కాలి ఇవన్నీ కూడా వాయిదాలు వేసేసుకొని రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే గుర్తొచ్చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి నిధులు తె తీసుకొచ్చేయడానికి ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన కూడా సారీ లండన్ టూర్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ ఢిల్లీకి పరిగెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా నాకు తెలిసి నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఇరవై మూడు సార్లు వెళ్ళుంటారు ఉంటారు ఇది ఇరవై నాలుగో సార్లు అనుకుంటారు రేపో మాప వెళ్తే కనుక ఆయన ఇరవై మూడు సార్లు ఇరవై నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా బయటకు వచ్చి మీడియాతో ఎందుకు ఢిల్లీ వెళ్ళారన్న సంగతి ఎప్పుడైనా మాట్లాడారా కనీసం ఢిల్లీలో ఏం జరిగింది ఏ మంత్రిని కలిసాము ఏ మంత్రి గురించి ఎక్కడ ఏం మాట్లాడాము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరితో ఏం డిస్కస్ చేశామన్న సంగతి అయినా ఏ రోజైనా ఈ ఇరవై మూడు సార్లు వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో భాగంగా బయటకు వచ్చి రోజైనా జగన్మోహన్ రెడ్డి విషయం గురించి మాట్లాడాడు కనీసం ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే మాట్లాడిన సందర్భం ఏంటంటే వాళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాలేను అని చెప్పి చాలా స్మూత్గా చాలా నేగ్గా పక్క తప్పుకున్నాడు ఈ ఇరవై మూడు సార్లు వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో కూడా ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన ఉండదు రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉండదు స్టీల్ ప్లాంట్ ఎవడమ్ముకుపోయినా కూడా సంబంధం ఉండదు పోర్టులు ఎవడమ్ముకుపోయినా కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఢిల్లీకి అంత అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి ఏందిరా అంటే వీళ్ళు గల్లీ సాక్షిగా చేసిన ఘోరాలని ఢిల్లీలోని మాఫీ చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు ఇది సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మనందరికీ తెలుసు వివేకానంది రెడ్డి గారు హత్య విషయంలో ఈరోజు ఎంత దుమారం లేగుతుందో అంటే సాక్షాత్తు అవినాష్ రెడ్డే దీనిలోని భాస్కర్ అవినాష్ రెడ్డి గారి తండ్రి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేయటం అవినాష్ రెడ్డి గారికి కూడా ఈరోజు అరెస్ట్ చేయకుండా నిన్నే కోర్టు దగ్గరికి వెళ్ళి ద గ్రేట్ లాబియిస్ట్ పర్సన్స్తో మాట్లాడుకొని ఒక వారం రోజులు తీసుకోవటం మనందరం కూడా చూస్తున్నాం అంటే ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు జరగబోయే ఢిల్లీ పర్యటన కూడా అవినాష్ రెడ్డిదే ఎజెండా అవినాష్ రెడ్డిదే లోపల మాత్రం బయటకు చెప్పేది మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను జెండా పట్టుకొని లోపల అవినాష్ రెడ్డిని ఎజెండా తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఏమీ లేదు అక్కడికి వెళ్ళి చేసే పని ఏందో తెలుసా అండి సాష్ట్రాంగపడి నమస్కారం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నా తమ్ముడిని రక్షించండో అని చెప్పి బోరుని ఏడ్చి చెల్లికి అన్యాయం చేయడానికి వెళ్తున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే రెండు కళ్ళు ఒక కన్ను ఒక కనును పొడుచుకుంటుందా అధ్యక్ష ఎక్కడ విన్నట్టుంది కదా అసెంబ్లీలో మాట్లాడాడు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఒక కనును పొడుచుకుంటూ ఒక కనుని రక్షించుకుందాం అనుకుంటున్నాడా ఈరోజు అంటే తమ్ముడు అంత ఎక్కువైపోయాడు మరి చెల్లి రాష్ట్రంలో నక్క చెల్లెమ్మలు నీ మనుషులు కదా రాష్ట్రంలో నక్క చెల్లెమ్మలు నీ వాళ్ళు కదా అందరికీ నువ్వు అర్ణయమే కదా అందరిని రక్షించేస్తావు కదా మరి నీ సొంత బాబాయ్ కూతురు నీ చెల్లిని ఎందుకు అన్యాయం చేయడానికి ఈరోజు చూస్తున్నావు నీ తమ్ముడిని రక్షించుకోవడానికి ఆలోచించుకొని నీ తమ్ముడు గురించి అని చెప్పి నీ చెల్లిని ఈరోజు వీధిని పెట్టే పరిస్థితి ఎందుకు చేస్తున్నావు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు ప్రజలు ఏమైనా ఎవరు అనుకుంటున్నారా ఈరోజు అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈరోజు లండన్ పర్యటనలు కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఢిల్లీకి పరిగె పరిగెడతా ఉంటే సాక్షాత్తు వీళ్ళు చేసిన పాపాలని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నెత్తిన మూసే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది సాక్షాత్తు సీఎస్ఈ ఈరోజు బయటకు వచ్చి జవహర్ రెడ్డి గారు మాట్లాడతారు వసతి దీవెన్లో డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వసతి దీవెన క్యాన్సిల్ చేశాం అంటే రేపు బటన్ నొక్కడానికి ఈ రోజు ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో వెరిఫై చేసుకుంటున్నారా ఈరో ఈరోజు అసలు వసతి దీవెన ఇచ్చేటప్పుడు బటన్ నొక్కినప్పుడు వెంటనే ఆల్ ఆఫ్ చేసర్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి కదా డబ్బులు పడాలి అనుకుంటే మీరు అన్ని సెట్ చేసుకునేది కదా బటన్ నొక్కుతారు మరి బటన్ నొక్కే టైంకి కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల ముందు మీరు క్యాన్సిల్ చేసుకొని ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వసతి దీవెన ఇవ్వట్లేదు అని చెప్తున్నారంటే మరి మీ పరిస్థితి ఏంటి ఖజానాలో డబ్బులు లేకపోతే వసతి దీవెనికే డబ్బులు లేకపోతే మీరు చేంతాడంత నవరత్నాలని ఆ రత్నాలని ఈ రత్నాలని చెప్పి పెట్టారు కదా మరి ఇవన్నీ కూడా ప్రజల్ని బ్లఫ్ చేయడానికి ఈరోజు పెట్టారా మళ్ళా పైగా ఢిల్లీకి వస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి వస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి దమ్ముంటే వాడు మాట్లాడమనండి నిజంగా ఇరవై నాలుగోసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి రాష్ట్ర ప్రయోజనాల గురించే కనుక వెళ్తే ఢిల్లీ వెళ్ళి పెద్దల్ని కలిస్తే కలిసిన వెంటనే బయటకు వచ్చి ఏం మాట్లాడారు ప్రశ్న ఇమ్మనండి చాలు మాకు మేము నమ్ముతాం ఇరవై మూడు సార్లు అందుకేసమే వెళ్ళాడని అనుకుంటాం మేము కూడానా ఎవరికి చెప్తారు జవహర్ రెడ్డి గారు మీరు కబుర్లు అంటే ఇంకా మసుపూసి మారేడుగా చేయడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఈరోజు అంత తేటతలమైంది ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు ఏ రాష్ట్ర ప్రయోజనాల గురించి హత్య చేశారు అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమైంది ఇతగాడు సీఎం కుర్చీలో కూర్చోడానికి ఆ తమ్ముడు ఎంపీగా పంపించడానికి ఈరోజు సాక్షాత్తు రక్త సంబంధమైన తండ్రి లాంటి తండ్రి తండ్రి లాంటి వ్యక్తిని బాబాయిని ఈరోజు గొడ్డలిపోటుతో చంపేసి మరి ఎంత దారుణంగా రక్త మార్కులు మరి తీసేసి వీళ్ళు అదంతా కూడా బయటకు వచ్చి సాక్షి పేపర్లో నారాసుడ రక్త చరిత్ర నేస్తారు ఇంత ఈ సిట్యువేషన్లో ఒక్కసారి మనం ఆలోచించుకుంటానండి చంపినోడేమో వైఎస్ రెడ్డి చనిపోయింది వైఎస్ రెడ్డి రక్తం బరకలు తుడిచింది వైఎస్ రెడ్డినే గొడ్డల పోటుకెళ్ళి కుట్లేసింది కూడా వైఎస్ రెడ్డినే బయటకు వచ్చి గుండుపోటు చెప్పి గుండుపోటు అని చెప్పింది వైఎస్ రెడ్డి సిబిఐ కేసు వద్దు అని చెప్పింది వైఎస్ రెడ్డి ఆఖరికి ఆంధ్రాలో న్యాయం జరగదు తెలంగాణకి మాకు మార్చండి అని కోర్టుకు వెళ్ళింది కూడా వైఎస్ రెడ్డి ఆఖరికి ఈరోజు కేసు పెట్టింది కూడా వైఎస్ రెడ్డి ఇన్ని వైఎస్ రెడ్డి తాలూకా ఈ సిచ్యువేషన్లో ఈ రక్తం మరకం తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి కంటించేసి ఏకంగా చేతులు దులుపుకుందామని చెప్పి తా ధీమాగా కూర్చున్నారు ఈ వైఎస్ రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా ఇది అంటారు కదా న్యాయం ఉంది అందరూ ఒకటే ఏ రోజైనా న్యాయం అనేది బయట వచ్చి తీరుతుంది ప్రజలకు అనేది నిజం తెలు తెలుస్తుంది అందులో భాగంగానే ఇన్ని రోజులకి బయటకు వచ్చింది కానీ ఇందు ఈ విషయంలో మాత్రం సునీతారెడ్డి గారికి నేను నిజంగా చెప్తున్నానండి ఈరోజు మహిళా లోకం ముఖ్యంగా కూతురుగా ఆవిడ తీసుకున్న బాధ్యతకి తన తండ్రికి అన్యాయం జరిగింది తన తండ్రి అన్యాయంగా చంపేశారు తన తండ్రిని అన్యాయంగా చంపేశారు చంపేయడమే కాకుండా తన తండ్రి మీద అభియోగాలు వేశారు ఎలాంటి అభియోగాలు అంటే ఏ కూతురు కూడా తట్టుకోలేని అభియోగాలు తండ్రి మీద వేశారు చనిపోయిన తండ్రి మీద వేశారు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం సొంత బాబాయికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి ఆఖరికి సెక్షువల్ అబ్యూస్ చేస్తాడు ఈయన అని చెప్పి చేసి ఆ రకంగా కూడా కేసుని టర్న్ చేయడానికి అని చెప్పి సిద్ధపడ్డా కూడా మహాతల్లి ఓపికగా తన తండ్రికి అన్యాయం జరిగింది తన తండ్రికి న్యాయం జరగాలి తన తండ్రి పేరు చిరస్థాయిగా మంచిగానే ఉండాలి అని కోరుకొని ఈరోజు ఎంతో పోరాటం చేసిన సునీతారెడ్డికి మహిళలందరూ తరపున నిజంగా చేతులెత్తి దండం పెట్టి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను నిజంగా ఆవిడకి శిరస్సు వంచి పాదాబందనం చేయాలి అమ్మ నీలాంటి ఇన్స్పిరేషన్తో చాలా మంది ఈరోజు ముందుకు న్యాయ పోరాటం చేయగలరు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అండి ఈరోజు వీళ్ళు చేస్తున్న పనులకి మళ్ళా పూజారిని తీసుకొచ్చారట విజయ్ కుమార్ అట అతని పెద్ద పూజారట ఆ పూజారి ప్రత్యేక విమానంలో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఉంటే అండి వీళ్ళు ప్రత్యేక విమానంలో ప్రత్యేకమైన వ్యక్తిని ప్రత్యేకమైన అవసరం గురించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెప్పి మళ్ళీ ఢిల్లీ పరిగెడుతున్నామని చెప్పి చెప్తున్నారు ఎంత ఎంత సిగ్గుమాలిన చర్య అతగాడట ఆరు గంటలు కూర్చొని ప్రత్యేకమైన విమానంలో అక్కడ బెంగళూరు నుంచో మైసూర్ నుంచో అతగాడు వస్తాడట వచ్చి ఇక్కడ మన తాడేపల్లి ఇంటికి వెళ్తాడట ఇంటికి వెళ్ళి వీళ్ళకి ఆశీర్వచనాలు ఇస్తాడట అరే మొన్నే శ్రీరామనవమికి తీసుకెళ్ళి వస్త్రాలు సమర్పించండి అయ్యా మూడు పిల్లలు ఇద్దరు కలిపి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి వస్త్రాలు సమర్పించడానికి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళరు శ్రీరామనవమికి రామాలయంలో బట్టలు ఇవ్వడానికి భార్యాభర్తలు ఇద్దరు ఎవరు వెళ్ళరు రాముడు తల నరికేసినప్పుడు మాట్లాడరు దేవాలయాలు ధ్వంసమైనప్పుడు మాట్లాడరు ఆఖరికి ఏదైనా పండగలకి హైందవ సాంప్రదాయం ప్రకారంగా ఉన్న ఏ పండగలకి కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చి కూర్చోరు వీళ్ళకి ఒక పూజారి వచ్చి ఆరు గంటల ఆశీర్వదిస్తానంట ఇతగాడికి మంచి జరుగుతుందట